Audio Jungle. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జన్మభూమి రుణం తీర్చుకుందామని పిలుపునిచ్చిన పారా లక్ష్మయ్య, ఇలాంటి సేవలు స్ఫూర్తిదాయకమన్న పాండిచ్చేరి అసిస్టెంట్ కలెక్టర్ అభిషేక్. రాజీవ్ గాంధీ ప్రధానిగా దేశానికి చేసిన సేవలు మరువలేనివని తెలిపిన డీసీసీ మక్కెన. మంచినీటి సమస్యతో 9వ వార్డు ప్రజలు ఆవేదన, సమస్య పరిష్కరించకుంటే ఆందోళన చేస్తామంటూ హెచ్చరిక. బొల్లాపల్లి మండలంలో కొనసాగుతున్న బొల్లా ప్రజా పాదయాత్ర, బొల్లాకు నీరాజనాలు పడుతున్న ప్రజలు. చంద్రబాబు స్ఫూర్తితో గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు నూజెండ్ల మండలం కొత్త జడ్డవారిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకోవటం జరిగిందని డాక్టర్ లక్ష్మయ్య, ఐఏఎస్ స్టడీ సర్కిల్, ఏపీ వెటనరీ కౌన్సిల్ మెంబర్, పీఆర్డీఏ గౌరవ అధ్యక్షులు పారా వెంకట లక్ష్మయ్య తెలిపారు. సోమవారం గ్రామానికి విచ్చేసిన ఆయన, ఇటీవల ఐఏఎస్ కు ఎంపికై పాండిచ్చేరి అసిస్టెంట్ కలెక్టర్ గా పనిచేస్తున్న పి అభిషేక్ తో గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు తోడుగా సొంత గ్రామాన్ని దత్తత తీసుకోవటం, మరిన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం పాండిచ్చేరి అసిస్టెంట్ కలెక్టర్ పి అభిషేక్ మాట్లాడుతూ, గ్రామాన్ని సందర్శించడం వలన ఎంతో నేర్చుకున్నానని, ఇది ఒక మంచి అనుభూతినిచ్చిందని తెలిపారు. గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామంలో పుట్టి ఉన్నత శిఖరాలను అధిరోధించి నేడు పుట్టిన గడ్డకు ఎంతో కొంత చెయ్యాలని పారా లక్ష్మయ్య ముందుకు రావటం అభినందనీయమన్నారు. వారి వెంట ఇన్ఛార్జ్ ఎంపీడీఓ రాధాకృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు. బార్డ్ పారా అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మేము ఏదైతే మా గ్రామం నుంచి ఉన్నామో అందరం కలిసి ఒక మంచి కార్యక్రమం గ్రామంలో ప్రభుత్వం చేయగలిగినంతా చేస్తూ ఉంది. మరి ప్రభుత్వం ఎక్కడైతే గ్యాప్లు ఉన్నాయో ఆ గ్యాప్లు అన్నింటినీ మేము ఫిలప్ చేసుకుంటూ, సో ఎక్కడైతే అభివృద్ధి జరగాలనో అది చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. శ్మశానంకి సంబంధించినటువంటి పార్క్ విషయంలో కానీ, అట్లానే గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడానికి ఒక మంచి 11 ఎకరాల ఒక క్రీడా స్థలం కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపు ఒక 15 లక్షల రూపాయలు విధులు వెచ్చించి ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాము. మా గ్రామానికి చేస్తున్నందుకు జన్మభూమి స్ఫూర్తితోటి చంద్రబాబు గారి దీంతో చాలా హ్యాపీగా సంతోషంగా. ఇన్స్టిట్యూట్లో సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకొని ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యానండి, అండ్ ట్రైనింగ్ ముగించుకొని ఇప్పుడు పాండిచ్చేరిలో అసిస్టెంట్ కలెక్టర్గా వెళ్తున్నాను. సో సార్ పిలిచి ఇట్లా ఒక సొంత గ్రామాన్ని దత్తత తీసుకొని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము. నువ్వు ఒకసారి వచ్చి చూడాలి, నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది అని చెప్తే నేను ఇవాళ సార్తో పాటు వచ్చాను. అండ్ ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ వర్క్స్ చూసిన తర్వాత కూడా నేను కూడా చాలా నేర్చుకున్నాను. సో ఇట్లా ప్రతి గ్రామంలో ఎవరో ఒకళ్ళు గ్రామాన్ని దత్తత తీసుకొని ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా గ్రామాల్లో కూడా లైఫ్ చాలా ఇంప్రూవ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, నన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. అందరికి నమస్కారాలు సార్. మరి ఈరోజు నీ కార్యక్రమం చాలా ఘనంగా జరుగుతుంది, చాలా సంతోషకరం. మరి పారా లక్ష్మయ్య గారు ఫౌండేషన్ తోటి మరి ఆయన ఈ గ్రామంలో పుట్టి ఈ గ్రామంలో ఈ చిన్న చిన్న స్కూళ్ళల్లో చదువుకొని మంచి ఐఏఎస్ఐ ఉద్యోగాలు సంపాదించి మరి అనేక ఆదర్శ మందికి ఆదర్శంగా మరి ఐఏఎస్ఐ కోర్సులు పెట్టి నిర్వర్తిస్తున్న బట్టి చాలా సంతోషకరం. మరి అట్లాగే ఆయన ఎనుకబడిన గ్రామం జడ్డవారిపాలెం, జడ్ ఆల్ఫాబెట్స్ ప్రకారం జడ్ చివరక్షరం నేను ఆ నాయకులు కూడా చెప్పడం జరిగింది. మరి దాన్ని ఆ చివరక్షరాన్ని మొదటిగా లక్ష్మయ్య గారు తీర్చిదిద్దారని కూడా ఆయన దృక్పథం. మరి ఆయన మంచి విద్యావంతుడు, చదువుకున్నందుకు ఆయన గ్రామానికి నేనేం చేస్తానని నిర్ణయంతో ఆయన ఈ కార్యక్రమం చేసుకున్నందుకు చాలా సంతోషకరం. మరి ఈ శ్మశాన భూమి చివరికి శ్మశాన భూమి కాబట్టి మరి ఈ శ్మశాన భూమిని ఎంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలనేది ప్రతి ఒక్కరి కోరిక ఉన్నది కాబట్టి మరి ఈ గ్రామాన్ని ఆయన ఎంచుకొని చేసినందుకు చాలా సంతోషకరం. ఆయనకి చాలా చాలా మా గ్రామం తరఫున, మరి పురప్రజల తరఫున కూడా, నా తరఫున కూడా మరి సర్పంచ్గా నేను ఆయనకి పూర్తిగా హృదయపూర్వకమైన నమస్కారాలు చెల్లిస్తూ, మరి తోడ్పడుతున్న విద్యార్థులకు కూడా నా నమస్కారాలు చెల్లిస్తూ
మరి పత్రికేయులకి విలేకరులకి ఆఫీసర్స్ కూడా నా నమస్కారాలు తెలియజేసు. భారత ప్రధానిగా స్వర్గీయ రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని డిసిసి మక్కిన మల్లికార్జునరావు అన్నారు. స్థానిక రాజీవ్ ఫౌండేషన్ కార్యాలయంలో రాజీవ్ గాంధీ 27వ వర్ధంతి వేడుకలను సోమవారం నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిసిసి మక్కిన మాట్లాడుతూ రాజ్యాంగ సవరణలు చేసి దేశంలోని అన్ని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు కేటాయించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందుతాయంటే ఆయన చేసిన సంస్కరణలే అని కొనియాడారు. సాంకేతికను అందిపుచ్చుకొని ప్రపంచ దేశాలను దేశం వైపు చూసే విధంగా చేశారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజున స్వర్గీయ భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి 27వ వర్ధంతి సభను జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి చేసినటువంటి సేవని స్మరించుకుంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ముందుకు పోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్న సమయంలో 73-74 రాజ్యాంగ సవరణ ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలకి నేరుగా కేంద్రం నుంచి నిధులు ఇచ్చినటువంటి మంచి సంస్కృతిని ఆయన రూపొందించారు. తద్వారా ఈ రోజున భారతదేశంలో అందరూ కూడా మరి ఈ రోజున పట్టణ పల్లెల్లో మరి అభివృద్ధి చెందిందంటే అది రాజీవ్ గాంధీ గారు చేపట్టినటువంటి సంస్కరణ మూలంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటుగా సాంకేతిక విప్లవం మరి చూసినట్లయితే ఈ రోజున ప్రపంచంలో పోటీ పడే విధంగా సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చి ప్రతి ఇంటికి టెలిఫోను, ఈరోజు ప్రతి జేబులో కూడా ఈరోజు మరి సెల్ ఫోన్ ఉందన్నా, అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా మరి మన టీవీ సౌకర్యం ఉందన్నా, ప్రతి ఇంటికి కరెంటు ఉందన్నా, ఆయన చేపట్టినటువంటి సంస్కరణ మూలంగా ఈ రోజున ప్రపంచంలోనే మనం పోటీ పడేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా వారి కుమారులైనటువంటి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఈ రోజున మా అధ్యక్షులుగా ఏఐసీసీ అధ్యక్షులుగా ఉన్నారు. వారు కూడా నీతికి నిజాయితీగా ఏదైతే ఈ భారతదేశం పౌరులందరూ సమానంగా ఉండాలన్న ఒక ఆలోచనతో ఈ రోజున పార్టీని ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. వారి నాయకత్వంలో ఈ దేశం ముందుకు పోవాలని కోరుకుంటూ మరి రాజీవ్ గాంధీ గారిని స్మరించుకుంటూ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మేమందరం కూడా ముందుకు పోదామని సందర్భంగా తెలియజేస్తాం. తమ వార్డులో గత 10 సంవత్సరాలుగా నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నామని, ఇకనైనా రాజకీయ నాయకులు అధికారులు సమస్యను పరిష్కరించాలని 9వ వార్డు ప్రజలు కోరుతున్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు సిటీ న్యూస్ తో మాట్లాడుతూ తమ సమస్యలపై అధికారిక రాజకీయ నాయకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మార్గం చూపటం లేదని, అసలే ఎండాకాలం కావడంతో బుక్కెడు మంచినీటి కోసం గంటల తరబడి కుళాయి ముందు నిల్చున్నా నీరు రాని పరిస్థితి అన్నారు. గతంలోనూ ఈ సమస్యపై ఆందోళనలు చేపట్టినప్పటికీ తాత్కాలిక హామీలిచ్చి అధికారులు జారుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఖాళీ బిందెలతో కాలనీ వాసులు నిరసన తెలుపుతూ వారం రోజుల్లో తమ సమస్యను పరిష్కరించుకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. సమస్య ఏంటి? వాటర్ ప్రాబ్లం, అసలు నీళ్లు రావట్ల, 2.5 గంట వదిలేమంటున్నారు కానీ మా వైపు అసలు ఒక చుక్క నీళ్లు రాల. నెల నెల నీళ్ల పని మాత్రం 100 రూపాయలు కట్టించుకుంటున్నారు కానీ నీళ్లు మాత్రం వదలట్లేదు. అందరికి చెప్పాము, నాయకులకి, కమిషనర్ కి, అందరికి చెప్పాము, కానీ ఎవరు మాత్రం మా ప్రాబ్లం సాల్వ్ చేయట్లా. 15 సంవత్సరాల నుంచి షమీమ్ ఖాన్ గారికి కూడా చెప్పాము, మరి అది కూడా ఏం మాకు ఉపయోగం లేదు. మాకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తే అందరం రోడ్డెక్కి ధర్నా చేయాల్సి వస్తుంది. నేను అలా కూడా చేశాను, బొల్లాపల్లి మండలంలోని మన్నేపల్లి, తండా, కండ్రిక గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర సోమవారం సాగింది. గ్రామానికి విచ్చేసిన వినుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బొల్లా బ్రహ్మనాయుడుకు, విచ్చేసిన నాయకులు, కార్యకర్తలకు, ఆయా గ్రామాల ప్రజలు పూల వర్షంతో ఘనస్వాగతం పలుకగా టీడీపీలో చేస్తున్న అవినీతి ఆరోపణలను ఎత్తిచూపుతూ వైకాపా అధికారంలోకి వస్తే చేసే అభివృద్ధి, సంక్షేమ ఫలాలను వివరిస్తూ పాదయాత్ర సాగింది. కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కనీసం తాగునీరు సమస్యను అన్నా తీర్చగలుగుతాం. అది గ్రౌండ్ లెవెల్స్ మరి బోర్లకు కూడా రావడానికి అవకాశం వస్తుంది. అది కంపల్సరిగా ఏర్పాటు చేస్తామని వారు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరిగా మనందర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొట్టమొదటగా మన విరగ ప్రవేశాల పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగిద్దని మీ అందరికి సవనీయంగా మనం చేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారంటే మాట ప్రకారం ఆయనే చెప్పమన్నాడు, ఆయన మాటగానే మీకు మేము ఈ మాట చెప్తూ ఉన్నాం. పెరగపురు సరే అది పూర్తయిన నాడు మనకి తాగునీరు సమస్య. మనం పొలాల్లో బోర్లు వేసుకున్నా గానీ ఈ రోజు 1000 అడుగులకు పైచులకు బోర్ వేయాల్సి వస్తుంది.
వేసినా కూడా గ్రౌండ్ వాటర్ నిలబడని పరిస్థితి. మరి ఒక రైతన్న ఒక రైతన్న పూర్తి స్థాయిలో 1 అడుగులు బోర్ వేయించి అందులో మోటార్ వేసిన తర్వాత ఆ బోర్ ఫెయిల్ అయితే 2 లక్షల పైసలకు ఖర్చు పెట్టిన ఆ రైతన్న కంట తడి రాదా అని అడిగింది అందరికి అడుగుతూ ఉన్నాను. మరి ప్రభుత్వం తరపు నుంచి దాని మీద ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఆలోచన చేయించిన పరిస్థితి లేదు. ఈరోజు బెల్లపల్లి మండలం కరువు మండలంగా ప్రకటించారు. కరువు మండలం అంటే రైతులకి ఏదైనా మనం పండించిన పంటకి గిట్టుబాటు ధర రాని పరిస్థితుల్లో ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అంటే మనకి ప్రభుత్వం ఆ నష్టపోయిన రైతన్నలకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఉందని కరువు మండలంగా ప్రకటించారు. కానీ ఎక్కడ కూడా ఈపూరు మండలంలోని బొమ్మరాజుపల్లి అటవీ ప్రాంతంలో జరిగిన దొంగతనం కేసులో ముద్దాయి సంకూరి ప్రవీణ్ కుమార్ ను అరెస్టు చేసినట్లు ఎస్ఐ పట్టాభిరామయ్య తెలిపారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడిపి గ్రామానికి చెందిన సంకూరి ప్రవీణ్ కుమార్ బొమ్మరాజుపల్లి అటవీ ప్రాంతంలో దొంగతనానికి పాల్పడ్డాడు. ముద్దాయిని బొమ్మరాజుపల్లి ఎన్ఎస్పి కేనాల్ వద్ద అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 95,000 రూపాయల నగదు, 2.5 సెవెర్ల బంగారం, నానతాడు, 4.5 సెవెర్ల చంద్రహారం స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ముద్దాయిని రిమాండ్ కు పంపినట్లు తెలిపారు. ప్రతిభావంతులకు కళాశాల ఎప్పుడూ ప్రోత్సాహం అందిస్తుందని, వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు దోహదపడుతుందని ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ షేక్ మీరావలి అన్నారు. కళాశాల నందు ఎంబీఏ డిపార్ట్మెంట్ శాఖాధిపతి అండ్ అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న వి పోతురాజు ఎంబీఏలో ఏ స్టడీ అండ్ సిఆర్ఎం ప్రాక్టీసెస్ ఇన్ జిరాక్స్ ఇండస్ట్రీస్ నందు డాక్టరేట్ పొందిన సందర్భంగా అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోతురాజును కళాశాల యాజమాన్యం ఆయన సేవలను కొనియాడుతూ ఘనంగా సత్కరించారు. డాక్టరేట్ గ్రహీత పోతురాజు మాట్లాడుతూ డాక్టరేట్ పొందేందుకు కళాశాల వారు అందించిన ప్రోత్సాహం మరువలేనిదన్నారు. ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు. మన కాలేజీలో మాకు వాళ్ళ కుటుంబ సభ్యురాలు ఉంటూ ఈ రోజున మన కాలేజీకి ఆయన పిహెచ్డీ తీసుకుని డాక్టరేట్ వచ్చినందుకు ముందుగా నేను ఆయనకి అంగ్లాసులు అభినందిస్తున్నాను. మా కాలేజీలో ఉండి ఈయన డాక్టర్ సంపాదించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మన మేడం గారు స్నేహత మేడం గారు పిహెచ్డీ డాక్టరేట్ వచ్చింది. మా కాలేజీకి మీరందరూ కృషి చేసినందుకు స్టాఫ్ అందరికీ కూడా నేను ఒకసారి అభినందిస్తున్నాను. మిగతా స్టాఫ్ కూడా మీరు కూడా డాక్టరేట్ తీసుకొచ్చినందుకు తీసుకొచ్చేటందుకు మేము మేనేజ్మెంట్ ఎప్పుడు మీకు సపోర్ట్గా ఉంటుంది. మా సహా సహకారాలు ఎప్పుడు ఉంటాయి. మిగతా మీరు కూడా మా కాలేజీలో చేస్తూ డాక్టరేట్ సంపాదించినందుకు మీకు మా కాలేజీకి మంచి పేరు వస్తాయి. ఫలానా కాలేజీలో ఎంబీఏ పోతురాజు గారు ఇష్ట కాలేజీలో ఆయన పిహెచ్డీ వచ్చిందంటే ఆయనతో పాటు మా కాలేజీ కూడా పేరు వస్తుంది. అందువల్ల మీ మిగతా స్టాఫ్ కూడా పిహెచ్డీ తీసుకోవడం విషయాలను కోరుకుంటున్నాను. మరి ఒక్కసారి పోతురాజు గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. చెప్తున్నామంటే నాకు సరైనటువంటి ధనం లేనప్పుడు, చదువుకోవడానికి కావాల్సినటువంటి అవసరమైనటువంటి ధనం లేనప్పుడు రోడ్డు మీద పడిపోవడానికి చూశాడు. అంటే పండ్లు అవుతున్నప్పుడు, ఆ తర్వాత చదువుకుంటున్నప్పుడు దీనావస్థ మొత్తం కూడా అంతకాలం జరిగిపోయింది. ఫైనల్గా నాకు తెలుసు వ్యక్తిగతంగా కానీ వృత్తిపరంగా కానీ విద్యాపరంగా కానీ అనేక రకాల కష్టాలు ఎదుర్కొంటూ నేను స్థాయి వచ్చాను. అది మొత్తం కూడా ఆయన కళ్ళతో చూశాడు. చివరికి నేను ఒక స్థితికి వచ్చేటప్పటికి దాన్ని ఆస్వాదించడానికి, దాన్ని ఆశ్రదించడానికి ఆయన నా ముందు లేరు. వినుగొండ మండలంలోని చీకటీగలపాలెం గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం 23వ వార్షికోత్సవ తిరునాళ్ల వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కెన మల్లికార్జునరావు, ములక రామ తులసిరెడ్డిలు స్వామివారిని దర్శించుకుని పూజలు చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. हमरा राम सुमाराम चेरी कामधेनु क्षीराल तो
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.